నువ్వు లాస్ట్ 2 సెమిస్టర్స్ ఫీజు ఇంకా కట్టలేదట. నీ పేరు నోటీస్ బోర్డు మీద పెట్టారు. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ పేర్లు నోటీస్ బోర్డు మీద కేకకూడదు. కొంచెం చూసుకోమ్మా. ఓకే ఓకే సార్. ఇందు పోస్ట్ మ్యాన్ నీకు లెటర్ ఇచ్చేళ్ళడే. లెటరేనా? మనీ ఆర్డర్ రాలేదా? రాలేదు, ఒట్టి లెటరే. ఓకే థ్యాంక్స్. ఇందు నీకు డబ్బులు పంపించాలని చాలా ప్రయత్నించాం, కుదరలేదు. ఇక్కడ పరిస్థితులు కూడా ఏవీ బాగాలేదు. వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే 2 నెలలుగా డబ్బులు పంపించడం కుదరలేదు. దయచేసి అర్థం చేసుకో. నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు, కానీ వేరే దారి లేదు. అర్థం చేసుకో. ఇట్లు మీ అమ్మ. నా సామాన్ లేవి. నిన్ను వాడిని రమ్మంటున్నారు. ఇది నీ బాబుగాడి హాస్టల్ అనుకున్నావా? బేవర్స్ గా కూర్చొని తినడానికి సిగ్గులేదు. డబ్బులు కట్టి నీ సామాన్ తీసుకెళ్ళు. అవసరానికి డబ్బులు రావు కానీ అడగకుండా కన్నీళ్ళు మాత్రం వస్తాయి. నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. రే, ఎవరు లేరురా ఇక్కడ? లేదు భయ్యా, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. సర్లే, ఆ ధనరాజ్ మనుషులు అక్కడికే వస్తున్నారు, కన్ఫర్మ్. క్షమించమ్మా, చదువు లేకుండా నేను బతకలేను, అందుకే చచ్చిపోతున్నాను. కొంచెం కూడా శుభ్రం లేదు, సుఖంగా బతకనివ్వలేదు. కనీసం సుఖంగా నన్ను చావనివ్వరు. హలో, రైల్వే ఎంక్వైరీస్? నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకండి? ఏంటి 2 అవర్స్ లేటా? దానికి ముందు వచ్చేది ఏం లేదండి. ఏపీ ఎక్స్ప్రెస్ ఉందా? ఎంతసేపు? 2 మినిట్స్లోనా? సెకండ్ ట్రాక్ మీద కదండి. థ్యాంక్ యూ. సెకండ్ ట్రాక్ మీద. నేను చేస్తున్నందుకు ఒక్కడికి బాధ లేదు. హలో, నిన్నే ఏంటి ఎగతాళిగా ఉందా? సాటి మనిషి, ఒక ఆడపిల్ల చావబోతుంటే ఆపకుండా ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎంక్వైరీ చేస్తావా? ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఎంజాయ్ చేస్తావా? పైగా పాటొకటి. నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు? చావు కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు, కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి కాలేదే నిప్పు పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు, నాతో కాదు. Thank you.
माफ कर दो, मत मारो गदी। कष्टाल ने ओखदान के गादू, ये भूमि दन प्रति जीवी की कष्टालों ने, कष्टालों ने, कष्टालों ने, कष्टालों ने। जीवित वंटे पोल पान पकादू, ये पुरे संतोष में कावल कुंडे खुदर दो, कुछ बादलों कोड़ा बरिंचर नेच कोवल, नेच कोवल। अलाव बरिंचे वाले की भूमि द प्रति के हक कुंडे, प्रति के हक कुंडे, प्रति के हक कुंडे। గుండ్రంగ తిరిగేది భూమి కాలేదే నిప్పు పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు, జీవితంతో పోరాడు, జీవితంతో పోరాడు. మనిషిన్న తర్వాత మార్పు సహజం. పదండి. అయ్యో, ఆ రాఖి కడిగాక వస్తుంది. ఆ వస్తే ఓ మై గాడ్, దగ్గరికి వచ్చేస్తున్నాడే. ఏ డోర్ మూసుకున్నాడు. ఏయ్ ఆపరా. వావ్, ఫెంటాస్టిక్ ఫిగర్. ఒరేయ్, అందరూ డబ్బులు తీయరా. ఏయ్ ఇవరా. ఏయ్ నువ్వు కూడా ఇవ్వు, ఇవ్వు తీసుకో. ఫస్ట్ టైం నా లైఫ్లో ఓ ఫిగర్కి రేటు ఫిక్స్ చేయలేకపోతున్నా. ఇది నీకు సరిపోదు, నేను మళ్ళీ వస్తా. ఒరే, ఈ రేటుకి మీ అక్క వస్తుందేమో అడగరా. రాస్కల్. నీకేమైనా పిచ్చే కిందా? వాడి గురించి తెలుసు కదా, వాడు అసలే రాక్షసుడు. అయితే వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవాలా? ఇందు ఇందు, వాడు చాలా డేంజరస్ ఫెలో, మన హాస్టల్కి వెళ్దాం పదా. నేను రాను, ల్యాబ్కి వెళ్ళాలి. నువ్వేం చేసుకుంటావో చేసుకో, మేం మాత్రం ఉంటాం. మీ ఇష్టం. పదండి. ఇందు ప్లీజ్ నా మాట వినిందు, చెప్తే వినిపించుకోవేంటి? వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళతో గొడవద్దు. ఏలా ఏం చేశారు గుర్తుందిగా? మళ్ళీ భయంగా ఉంది, భయపడితే చచ్చిపోన్నా. నాకు బతకాలని ఉంది, ధైర్యం ఇవ్వగలిగి